కడప జిల్లా దుగూరు మండలం మాచనపల్లె గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మలసాని వెంకటరమణవారి అనుచరవర్గం సుమారు 60 కుటుంబాలు మైదుకూరు తెదేపా ఇన్ఛార్జ్ పుట్టా సుధాకర్ సమక్షంలో వైసీపీను వీడి టీడీపీ పార్టీలోకి చేరారు. మాసనపల్లె గ్రామంలో మాజీ ఎక్స్ సర్పంచి వెంకటరమణ గారు, వారి అనుచరులందరూ, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ మన పార్టీలో వచ్చినటువంటి శుభ సందర్భంగా ఈ వేదికపైన ఉన్నటువంటి పెద్దలు మన ఇన్ఛార్జి గారు, అదే రకంగా శాఖ నాంసుబాడి గారు, అదే నాగేశ్వర రెడ్డి గారు, మిగతా వాళ్ళందరికీ కూడా ఆ తర్వాత ఈ కార్యక్రమం వచ్చినటువంటి మన పార్టీ కార్యకర్తలకి అందరికీ నమస్కారం. ఈరోజు వెంకటరమణ గారు మన పార్టీ చేరడం చాలా శుభ సందర్భం. ఎందుకంటే ఇంతకుముందు కూడా పార్టీ కోసం చాలా చేయాలని చెప్పారు, సైలెంట్గా ఉన్నాడు, కానీ ఈరోజు మేము బహిర్గతంగా వచ్చి పార్టీ చేయాలి, పార్టీ ఈసారి గెలిపించాలి ఖచ్చితంగా, పార్టీ గెలిపించలేకపోతే కదా ఈ అరాచకం, ఈ జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలకు మనం అందరం ఊళ్ళో వదిలిపోవాల్సిన పరిస్థితి రావచ్చింది. ఖచ్చితంగా మేము అందరం కలిసి పార్టీని బలోపేతం చేస్తామని చెప్పి స్వచ్ఛందంగా వచ్చి అధికారం చలాయించుకోవడం. ఇప్పుడే మన కార్యకర్త చెప్పారు, మొన్న బటన్ నొక్కారంట. ఓకే, అందరు సంతోషమైంది, బటన్ నొక్కితే డబ్బులు వచ్చాయని. పెళ్లి కానుక విషయంలో బటన్ నొక్కిండు, అందరేమో డబ్బులు పడుతుంది మా అకౌంట్లో పడుతుంది చూస్తూ వచ్చిండ్రు. ఆయన ఈ రోజు వరకు డబ్బులు పడలేదు. అంటే ఈయన మాయమంత్రము అంత మైండ్ గేము, ప్రజల్ని ఏ రకంగా మాయం చేయాలా, ఏ రకంగా భయభ్రాంతులు చేయాలా నేర్చుకున్నాడు. కానీ ప్రజలను ఆప్యాయతంగా వాళ్ళకు కావాల్సిన ప్రజలు ఎవరు, దేవుళ్ళు. వాళ్ళ కోసం మనం మనకు అవకాశం ఇచ్చారు, అవకాశం ఇచ్చి ఎందుకు ఇచ్చారు, మనం డెవలప్ చేయాలి వాళ్ళ కోసం అని అందరు కలిసి మనకు అధికారం ఇచ్చిండ్రు. అధికారం ఇచ్చే ప్రజలకు మంచి చేసి ఎవరైనా ప్రజల అభిమానం పొందుతారు. కానీ ఈయన ప్రజలు ఇప్పుడు మీటింగ్ ఇవ్వచ్చాడు, పరదాలు కట్టుకుంటాడు, పరదాలు కట్టుకోవడము మీటింగ్ రావడం, ఇదే ఆయన చేసే పని. అంటే ఆయన కూడా భయం అయిపోయింది, ఎక్కడ వాళ్ళ దగ్గర పోయి వాళ్ళకి విశ్వసించాల. ఎందుకంటే ఊళ్ళో యుగోలు ఉంటాయి, ఏ నాకు అది రాలేదని ఎందుకు పోవాలనుకుంటా అంటారు. అంటే మన రాయలసీమలో ఎందుకంటే ప్రతిష్టంగా విలువలు తగినటువంటి మనసులో మనం మన కాడికి ఎవరు వచ్చి అడిగితేనే ఖచ్చితంగా మాట చెప్తాం, మాట చెప్పలేక మాట తప్పం అసలు. ఆ రకంగా ఉంటారు ప్రజలు కూడా. మన కార్యకర్త చెప్పేది ఒకటే, మీరందరూ ఏ గ్రామంలో ఆ గ్రామంలో వ్యతిరేకత ఓటు ఎవరుకుందో మన ఒక అడుగు ఎనికైనేసి ఇగోలో పోకుండా మన పార్టీలో చేర్చుకోవడానికి మీరు అందరూ కృషి చేయాలా. ఎవరు వచ్చినా కూడా మన పార్టీ చేరు